కామారెడ్డి నియోజకవర్గంలోని 27 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన 13,86,500 రూపాయల చెక్కులను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండవసారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో ఇప్పటి వరకు 608 మందికి 3,96,64,300 రూపాయల చెక్కులను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ప్రమాదవశాత్తు అనారోగ్యం బారిన పడి రోడ్డు ప్రమాదాలను గురై ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం ఖర్చైన డబ్బులను ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఇప్పించడం జరుగుతుందని తెలిపారు. ఆసుపత్రి బిల్లులను తమ కార్యాలయానికి తీసుకువచ్చి ఇస్తే ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి డబ్బులు ఇవ్వడానికి కృషి చేస్తానని ఆయన అన్నారు. ఈ అవకాశాన్ని పేద ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. వైట్ రేషన్ కార్డు ఉంది, హాస్పిటలైజ్ అయ్యి యాక్సిడెంట్ల కానీ ఆరోగ్యం బాగలేక చెడిపోయి హాస్పిటల్ బిల్స్ మా కార్యాలయంలో దర్శించిన వాళ్లకు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ సహాయ నిధి నుంచి 27 మందికి 13,86,500 రూపాయలు ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు వరకు ఈ 2 సంవత్సరాల 3 నెలల కాలంలో కామారెడ్డి నియోజకవర్గంలోని 608 మందికి 3,96,64,000 రూపాయలు ఈరోజు వరకు 2 సంవత్సరాల 3 నెలల కాలంలో పంపిణీ చేయడం జరిగింది. నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఎవరైనా వైట్ రేషన్ కార్డు ఉండి హాస్పిటలైజ్ అయితే యాక్సిడెంట్ అయినా ఆ పేపర్స్ మొత్తం హాస్పిటల్ పేపర్స్ మా కార్యాలయంలో తెచ్చిచ్చినట్లయితే వాళ్ళకు కూడా ఆర్థిక సహాయం ముఖ్యమంత్రి నుంచి తీసుకొస్తామని తెలియజేస్తాను. ఇటువంటి దాన్ని ఉపయోగించుకొని వాళ్ళు ఆర్థికంగా ఇబ్బందుల నుంచి బయటపడాలని నేను ప్రజలను కోరుతాను. జై తెలంగాణ.